ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మనం ఎప్పటి నుంచో ఏ రంగంలో అయినా వారసత్వం చూస్తూనే ఉన్నాం. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకోవడం, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం, ఇలా పలు రంగాల్లో చాలామంది వారసులుగా రావడం స్టార్ట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో నాగార్జున సైతం ఈ విషయం గురించి చెప్పారు. ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలని కోరుకుంటాడు, కానీ తన ప్రతిభ కూడా కనపరచాలి. ఎంతోమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్లు తమ వారసులను హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు, కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు, కొంతమంది మాత్రం కనుమరుగయ్యారు. అలా సక్సెస్ కాలేకపోయిన వారిలో ఒకడు కృష్ణ పెద్దకుమారుడు. రమేష్ బాబు కూడా సినిమాలో నటించినా పెద్ద సక్సెస్ కాలేదు, కానీ ఆయన తమ్ముడు మహేష్ బాబు మాత్రం తెలుగులో పెద్ద స్టార్గా వెలిగిపోతున్నాడు. 1965లో జన్మించిన ఆయన పలు సినిమాల్లో కృష్ణ చిన్నప్పటి పాత్రలు చేసేవాడు. కృష్ణ గారు కుమారుడు కాబట్టి 14 సంవత్సరాల వయసులోనే దాసరి నారాయణరావు తెరకెక్కించిన నీడా సినిమాలో లీడ్ రోల్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో మహేష్ సైతం మనకు కనిపిస్తాడు. మొదటిసారి హీరోగా సామ్రాట్ సినిమాలో కనిపించాడు. బజార్ రౌడీ, చిన్ని కృష్ణుడు, ఆయుధం, అభిమన్యుడు, మామా కోడలు తదితర చిత్రాల్లో నటించినా కానీ ఆయన సినిమాలు ప్రజాదరణ పొందలేదు. ప్రేక్షకుల మనసులో ఆయన చోటు సంపాదించుకోలేకపోయాడు. ఎన్కౌంటర్ తరువాత ఆయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే దీనికి అప్పట్లో చాలా కారణాలు వినిపించాయి. ఆయన కెరీర్పై దృష్టి పెట్టకపోవడం వల్లనే వ్యసనాలకు అలవాటయ్యాడని వినిపించాయి. కారణాలు ఏవైనా కానీ ఆయన సినిమాల్లో విఫలం అయ్యారు. ఇక వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర నిర్మాణ రంగంలో అడుగు పెట్టడం జరిగింది. 2004లో కృష్ణ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి తమ్ముడితో అర్జున్ సినిమా తెరకెక్కించాడు. ఆ తరువాత ఆయన ఈటీవీతో కలిసి అతిథి సినిమా చేయగా అది కూడా సక్సెస్ అవ్వలేదు. దూకుడు, ఆగడు వంటి సినిమాలకు ఆయన సమర్పకుడిగా వ్యవహరించాడు. దూకుడు సక్సెస్ అయినా ఆగడుతో నష్టాలు చూశారు. ఆయన తరువాత ఎక్కడా కనిపించలేదు. ఆయన భార్య పేరు మృదుల. ఆయనకు 2 పిల్లలు. తమ్ముడు మంచి దూకుడు మీద ఉంటే ఆయన మాత్రం వెనుకబడిపోయారు. వారసత్వం అనేది ఎంట్రీ వరకు మాత్రమే, సక్సెస్ కు మాత్రం మనలో ప్రతిభ ఉండాలి. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.